మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9000017750. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష పదవి మరోసారి ఉత్తరాంధ్రకే దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస యాదవ్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కింజారపు అచ్చెన్నాయుడుని చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు చంద్రబాబు. పల్లా శ్రీనివాస యాదవ్ స్వస్థలం విశాఖపట్నం జిల్లా గాజువాక. ఆయన May 12, 1969 జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంటెక్ ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన భార్య లావణ్యాదేవి ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఇక శ్రీనివాస్ యాదవ్ తండ్రి సింహాచలం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పల్లా శ్రీనివాస్ మొదటగా 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. విశాఖ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రోడ్లపై నిరసనలు తెలిపి కేడర్లో మనోధైర్యాన్ని నింపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పల్లాకు మంత్రి పదవి పక్కా అనుకున్నారు అందరూ. కానీ ఎవరూ ఊహించని విధంగా ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి దక్కింది. ఇప్పటిదాకా ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు ఆ పదవిలో ఉండగా మరోసారి ఆ ప్రాంతానికే చెందిన నాయకుడికి ఆ పదవి దక్కింది. కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన పల్లా శ్రీనివాస్ యాదవ్ సేవలను గుర్తించి చంద్రబాబు అధ్యక్షుడిగా నియమించారు అంటూ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.